వంట కూడా సెటపోయిపోవా మా తల్లి. అసలు నేను ఎవరు వంట చేయమన్నారు? నా ఇంట్లో వంట చేయడానికి నాకు ఇంకొకరు చెప్పాలండి. ఏమండి చూడండి, నేను లేనన్ని రోజులు ఏం తిన్నారో ఏమో సగం చిక్కిపోయారు. చిక్కిపోయానా? డైటింగ్ చేస్తానా? డైటింగ్ మానేయండి. ఈ రోజు నుంచి మన ఇద్దరం చక్కగా వండుకుతుందాం. మనిద్దరం మనం మనం కలుపుతున్నాం ఏంటి? ఈ రోజు నుంచి హోటల్లో భోంచేస్తాను, జాగ్రత్త. ఏంటి హోటల్లో భోంచేస్తారా? అవును హోటల్లో భోంచేస్తారు. నీకు అర్థం కాలేదా? హోటల్ అంటే హోటల్ అంటే పలాసేలమ్మా. హోటల్లో ఫోన్ చేస్తావా? అంత కర్మ నీకేం పట్టిందయ్యా? కర్మ గారు పెద్దమ్మ గారు ఎస్టు మార్పిడి మార్పిడి. చూడండి అత్తయ్య, రాత్రి అంతా బానే ఉన్నారు, ప్రొద్దునేటప్పటికి ఇది వరుస. నీ వరుస బాగుంది, నా వరుస బాగుంటాను. ముట్టుకోకుండా ఉండలేదు. ఏం లేదు అత్తయ్య, ఇంట్లో బియ్యం అయిపోయి తెచ్చి పెట్టండి అన్నాను, అది తప్ప. అబే ఎంత మాత్రం కాదు. మొగుడు పెళ్ళాలి మధ్య అంత మాటలు ఎందుకండి? బజార్ వెళ్ళి సామాన్లు తీసుకురావడం మీకు అంత నామూషిక అయితే నేనే తెచ్చుకుంటాను. బజార్కి వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుతా? సరే తగలడు బాబు, అలా అనకూడదు. చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలా? రాత్రి మీ ఇద్దరు పాటలు పాడుతూ గంతులేస్తుంటే ఆహా, భార్యాభర్తలంటే ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలనిపించింది. ఇంతట్లోనే సగలయ్యేమిటి? చూడమ్మా, నువ్వైనా ప్రతి చిన్న విషయం అబ్బాయితో చెప్పకు. కావాలంటే సాయంత్రం మన ఇద్దరం అలా బజార్ వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెద్దాం. చూసారా అత్తయ్య గారు ఎంత మంచి మనసు, థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఒక రేషన్ కార్డు కూడా చెప్పండి. రేషన్ కార్డు గురించి నువ్వేమీ ఇదవ్వకు, ఆ పని ఆడవాళ్ళ ఇద్దరు మేము చూసుకుంటాం. టైం అవుతుందయ్యా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సాయంత్రం పెందరా? ఏమిటండి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి, ఇలా పోట్లాడుకుంటాం. పొట్టి చిలిపి పిల్లాడు ఎలా ఏగుతున్నావానమ్మా, తమాషాగానే ఉంటుందిలే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ ఆవిడ? ఆవిడకేం రా, రా ఇలా ఉంది. నువ్వేదో ఉత్తరాలు అడగమన్నావే, అవన్నీ చింపేశానని అబద్ధం ఆడుతావు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేయడానికి ఏముంది? ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు, వాడిని ఉన్న పరంగా పట్టుకొచ్చి వా చేతిలో శుభం గారి దగ్గర నిజం చెప్పించి శుభం గారి చేతనే ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేసేసరి. ఒరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సులు అనుకున్నావా? వాళ్ళు చస్తేనని చెప్పడు, ఎందుకంటే దొంగచాటుగా ఫోటోలు అమ్ముతున్నానని వాడిని పోలీసులు మూసేస్తారు. ఇక శుభమ్మ విషయం, ఆవిడ చస్తేనని చెప్పదు, ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి ఇల్లెద్దికిచ్చి వ్యభిచార కుంపగా మార్చిందని ఆవిడని మూసేస్తారు. కనుక ఇద్దరు చస్తేనని చెప్పరు. ఉన్న లాంత ఆవిడ పక్కనే ఉందిరా. మరి ఆవిడ ఎలాగైనా మెడబెట్టు బయట గింటారు రా, అదేరా నా పాయింట్. గింటేయడం 2 నిమిషాలే, కానీ బయట వాళ్ళు ఒప్పుకోవద్దు. ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ సజ్జనైనా చిన్న చిన్న పొరపాటు జరిగిన సర్దుకుపోవాలి అని మళ్ళీ లోపల తీసుకుని సెటప్ చేస్తారు. ఇక నాకు ఉన్నది ఒకే ఒక మార్గం. ఏమిట్రా? ఓ పెద్ద నుయ్యి చూసుకుని దాంట్లో దూకటం. అది కరెక్టే, వారం రోజులు లోపి పెట్టు. ఏం పెద్ద నుయ్యి దొరకదా? కొన్ని చిన్న రోజులు దూకుతాను. అబ్బా అది కాదురా, మీ సమస్య పరిష్కరించడానికి వారం రోజులు ఎలా లోపి పెట్టేది? వయసులో ఉన్న అమ్మాయిని గదిలో పెట్టుకుని. అక్కడే ఉంది కిటుకు. చూడు, రాత్రుడు నువ్వు నిద్రపోవద్దు. ఒకవేళ ఆ అమ్మాయి మేలుకొని నీ మనసు దగ్గర కూర్చుందనుకో, రానివద్దు. కానీ ఒక్క విషయం, నువ్వు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తొందరపడ్డావనుకో అంతే, పర్మనెంట్ గా ఇరుక్కుపోతాం. ఇప్పుడు మనకో ఆల్మోస్ట్ పర్మనెంటే. పద టైం అవుతుంది పద. మీ ఫ్యామిలీ వచ్చారు సార్? ఫ్యామిలీయా? 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 మా ఫ్యామిలీయా. ఏమి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసావు, నిన్న ఎవరు రమ్మన్నాడు? క్యారేజ్ తీసుకొచ్చాను తప్ప. అవును బాబు, నువ్వు హోటల్లో ఫోన్ చేయటం ఇష్టం లేక మేము క్యారేజీ తీసుకొచ్చాం. ఏం గురు, ఈవిడ మీ శ్రీమతి గారా? అవును బాబు, పేరు రాధ. ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళి నిన్న ప్రొద్దుటే వచ్చింది. ఏం బ్రదర్, పెళ్ళై కూడా అవలేదని మాత్రం ఎందుకు అబద్ధమాడు? చెప్పాడంటే మా బాబుకి సిగ్గెక్కువ. అవునవును, ఈ మధ్యనే పెళ్ళైందిగా, అందుకని సిగ్గెక్కువైంది. నువ్వు వెళ్ళరా. అగ్గురు ఆఫీసులో జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమంటే ఇల్లు దొరికాక ఇస్తానన్నా. ఇప్పుడు ఇల్లు దొరికింది, పెళ్లి అయింది, ఇప్పుడన్నా పార్టీ కొట్టించరా? ఎందుకు కొట్టించరు? తప్ప కొట్టిస్తాడు. నువ్వు నోర్మయ్యరా. అనివార్య కారణాల వల్ల ఇప్పట్లో నేను పార్టీ ఇవ్వలేనందుకు చాలా చింతిస్తున్నాను, మీరందరూ నన్ను క్షమించాలి. అదే ఆయన ఊరికి నేను అన్నారండి, రేపు సాయంత్రం మీ అందరికీ తప్పకుండా ఇస్తాం. రేపు సాయంత్రం దాకా ఎందుకమ్మా, ఇవాళ్ళే ఇవ్వచ్చుగా. అవును ఇవ్వచ్చుగా. ఏమండి? అవునవును ఇచ్చేచ్చుగా. థ్యాంక్స్ రా. భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త బ్రహ్మదేవుడితో సమానం అన్నారు. మరి మీరంతా సాయంత్రం తప్పకుండా దయచేస్తారు కదండి. వాళ్ళంతా తప్పకుండా దయచేస్తారని నువ్వు దయచేయి, ఎందుకంటే మా ఆవిడ ఇంకా భోంచేయలేదండి. ఓ, భార్య భర్తలంటే ఇలా ఉండాలి. భర్తకి ఆకలి అవుతుందేమో అని భార్య క్యారేజీ తేవటం, భార్య భోజనానికి ఆలస్యం అవుతుందేమో అని భర్త గారు వర్రి మీద వర్రి అవ్వటం. ఇదే కదా పండంటి సంసారం అన్నచో. వెళ్ళండి, నమస్తే. మీరు సాయంత్రం తప్పకుండా రండి బాబు,
లేకపోతే వండిన ఎన్ని పాడైపోతాయి. వస్తాలేండి. ఈ కేసు ఏమిట్రా నాకు అర్థం కావట్లేదు. పద్మిని జాతి స్త్రీలని కొందరు ఉంటారా, వాళ్ళు పట్టిందే పుట్టు వదిలితే పట్టు. ఝాన్సీ, రాణి రుద్రమ, రెడ్డి నాగమ్మ నాలుగోది నీ భార్య. ఇవి నా లిస్టులో చేర్చుకో. ఇవి జాతి వేరు, శంకిని జాతిని. ఏ జాతి గాని ఆకలిగా ఉందిరా, ముందు దీని సంగతి చూద్దాం పద. ఓకే రండి 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 రండి. రథమ్మ గారు వచ్చేసారు. మన వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం పర్వాలేదు రథమ్మ గారు, రాత్రి భోజనం టైం వరకు ఇక్కడే ఉండాలని ప్రోగ్రామ్ వేసుకొచ్చాం. మరీ మంచిది. ఎంతండి చూస్తాను. మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మాత్రం సూపర్ బ్రదర్. ఈడు జోడు అంటే ఇలా ఉండాలి. నీకంటే మీ భార్య పొడవనా నీకు మాజోడి నచ్చింది? అరే మావాడి కంటే వాడి భార్య పొడుగని మీకెలా తెలుసు? మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి. మా మధ్య ఎటువంటి అరమరికలు కానీ దాపరకాలు కానీ లేవు. ఏమండి? అవునవును, భార్యాభర్తలైన తర్వాత ప్రేమ స్నేహితులతో ఫ్రాంక్ గా ఉండాలని నా ఉద్దేశం. ఇది కరెక్ట్. ఆదర్శ దాంపత్యం అన్నచ్చు ఇదే గాని తూర్పు పడమరల ఓలే మనసులున్నా అది ఎటువంటి దాంపత్య మగును? శారద గారు కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా? అరే నేను కథలు రాస్తానని కూడా మా వాడు మీకు చెప్పేశాడు అనమాట. చెప్పాను కదండి ఏ విషయం మా వారు నా దగ్గర దాసరని. ఏమండి ఆంజనేయులు గారు, ఆవకాయ వ్యాపారం ఎలా ఉంది? అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట. నేను చెప్పకలేదురా, మా ఆవిడ నాడీ గ్రంథాలు చాలా చదివేసింది. ఇలాంటి చెప్పేది చాలా ఈజీ. అదే అదేం కాదండి, ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి. అయితే మీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాదురా వస్తున్నా, అసలు పాయింట్ వస్తున్నా. ఈ రోజు మన ప్రోగ్రామ్ ప్రకారం మొదటి కార్యక్రమం మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులు ఇద్దరు దండలు మార్చుకున్నట. అదే బాగుంటుందిరా, నాకు ఇష్టం లేదు. అదేమిటి బాబు, అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. అది కాదు పెద్దమ్మ గారు, నేను ఏమిటయ్యా పెద్దానికి నువ్వు మాయైనా ఇలాగే. మీ ఆయన గారు తీసుకురావద్దు, మీ ఇష్టం. దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగతం. అమ్మాయి అమ్మా రాధా రామ్మా. అయ్యయ్యో నువ్వేసుకోకూడదు బాబు, ఇలారా నువ్వు అమ్మాయికి దండ వేయాలి, అమ్మాయి నీకు వెయ్యాలి. ఇదే పాట పాడతావు? ఇది బర్త్డే ఫంక్షన్ కాదురా బాబు. నాకు వచ్చింది ఒకటే పాట. బాగానే పాయారు గారి, దండలు చాలా బరువుగా ఉన్నాయి. మీ ముచ్చట తీరిపోయింది కదా, ఇక దండలు తీసి. ఆ దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తు వచ్చారనమాట. బట్ యు సీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు ఎలర్జీ బాబు. అవును బాబు, మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి? ఇలారా కూర్చోండి. మీరు ఉండాలి. అదే నాకెందుకు బాబు. నోనా అదేం కుదరదు, కన్నుడు లేని భారతం, సుబ్బమ్మ గారు లేని గ్రూప్ ఫోటోనా? రండి అదే బాబు. మాయ్ నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నువ్వు అలా చూస్తుంటే నాకు నోట మాట రాదు, కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. మార్చాను చెప్పండి. సాయంత్రం మనిద్దరం అలా అలా పార్కుకి వెళ్ళి. పార్కుగా వెళ్ళండి, మీతో పార్కులకి సినిమానికి బీచ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. ఇది తీర్చాలని నేను పార్కు రమ్మంటున్నాను, తప్పకుండా వస్తావు కదా? మీరు రమ్మనాలే కానీ పార్కుకి ఏంటండి, ఇప్పుడు మీతో ఆఫీస్ రమ్మనే వచ్చేస్తాను. వద్దు, నా ఉద్యోగం ఓడిపోతుంది. మరేనా సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి అడ్డించి అయితే వస్తాను. నువ్వు ఇటు నుంచి అయితే మిగురు పార్క్ వచ్చేస్తాను. వచ్చేస్తా, వెళ్ళి వెళ్తా. మర్చిపోకండి. అలాగే